బెడ్రూమ్లోకి పోగానేను, బెడ్ మీద పోగానేను బట్టలు ఇప్తుండగాను నీ వీర్యం కారిపోయి నీ అంగం చిన్నగా మెత్తగా అయిపోతే నీ పరిస్థితి ఏంటి? ఇదంతా చూసా నీ భార్య మొహం ఎంత ఘోరంగా పెడితే ఒక్క క్షణం ఉంచుకో. రోజంతా నీకోసం ఎంతో ఆశతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ నువ్వు ఆఫీస్ నుండి రాకన్నా 1 గంట ముందు తలస్నానం చేసి తెల్ల చీర కట్టుకొని నువ్వు తెచ్చిన మల్లెపూలు పెట్టుకొని మంచం మీద నువ్వు ఫ్రెష్ అప్ అవుతుంటే అలా అలా ఫీలింగ్స్ వస్తున్నప్పుడు తను నిన్ను చూస్తూ ఉండే, ఆఖరికి నువ్వు తన దగ్గరికి వచ్చి రాగానే అసలు పని కాకముందే కారిపోతే నీ పరిస్థితి ఏంటి? ఎవ్వా ఎందుకురా పెళ్లి చేసుకున్నా, బ్రహ్మచారిగా ఉంటే బాగుండు కదా, అప్పుడో ఇప్పుడో కొట్టుకుని నాలో నేను హ్యాపీగా ఫీల్ అవుతుండే కదా అనే నెగిటివ్ ఫీలింగ్లో స్టక్ అయిపోతుంది. ఇంతకీ నేను ఎవరో తెలుసా? డాక్టర్ ఏవిఎస్. సరే టాపిక్ వస్తే, ఇందాక కండిషన్లను విరుక్కుపోయినప్పుడు ఆటోమేటిక్గా నీకు నెగిటివ్ థాట్స్ వచ్చి విపరీతంగా స్ట్రెస్ ఫీల్ అయ్యి మూతి ముడుచుకొని కూర్చుంటాం. ఏ టెక్నిక్ ఫాలో అవ్వాలి అర్థం అవుతుంది లేదా ఏ టెక్నిక్ ఫాలో అయినా ఫ్లాప్ అవుతున్నావా, ఇవన్నిటికీ మించి ఈరోజు నీకు సింపుల్ అండ్ ప్రాక్టికల్ టెక్నిక్ చెప్తాను. ఈ సింపుల్ అండ్ ప్రాక్టికల్ టెక్నిక్ ఏంటంటే, నువ్వు ఒక మ్యాచ్లో డక్అట్ అయినావని చెప్పి మూతి ముడుచుకొని ఇంట్లో కూర్చుంటే లైఫ్లో బ్యాట్ పట్టుకోవడానికి కాదు కదా గాడు పెట్టుకోవడానికి కూడా నువ్వు పనికిరావు. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే బయలోకి దిగి ప్రాక్టీస్ విపరీతంగా చేయాలి. బట్ ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు ముఖ్యమైనది ఏంటంటే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోవాలా, రిలాక్స్ కావాలా. అలాంటప్పుడే నీ బాడీలో ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. అలానే ఎగ్జాక్ట్లీ అలానే ఒకసారి తొందరగా వీర్యం పడిపోయి నీ అంగం మెత్తగా చిన్నగా అయిపోతే ఒక 30 to 40 మినిట్స్ గ్యాప్ తీసుకో. ఈ గ్యాప్ టైంలో విపరీతంగా నెగిటివ్ థాట్స్ వచ్చేసి నేను పర్ఫార్మెన్స్ చేయగలనా, లేదా నా గర్ల్ ఫ్రెండ్ ఏమనుకుంటుంది, లేదా నా వైఫ్ ఏమనుకుంటుంది, అసలు నేను ఫ్యూచర్లో ఇంతేనా, ఇవన్నీ నెగిటివ్ థాట్స్ విపరీతంగా వస్తుంటాయి. సో ఇవన్నిటికీ గురవ్వకుండా సింపుల్గా పక్క రూమ్లోకి వెళ్ళేదన్న పని చేసుకుంటూ ఉండు. ఈ టైంలో ఏం పని చేసుకోవాలి సార్ అన్న ఫీలింగ్ నీకుంటే సింపుల్గా టీవీ చూడు, కానీ మొబైల్ మాత్రం దయచేసి పట్టుకోకు. ఎందుకంటే మొబైల్ పట్టుకున్నప్పటి నుంచి ఏదో ఒక దాంట్లో సెర్చ్ చేయాలనిపిస్తుంది, యూట్యూబ్ గూగుల్లో అక్కడ రకరకాల వీడియోలు వస్తాయి, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టెక్నిక్ చెప్పేసరికి అవన్నీ కూడా ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయాలి అన్న స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది.